మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. రావిర్యాలలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి సబితా. తెలంగాణలో గత 24 గంటల్లో 7646 పాజిటివ్ కేసులు, 53 మంది మృతి, 2264 చేరిన మరణాల సంఖ్య. కరోనా రోగులతో నిండిపోయిన సికింద్రాబాద్ గాంధీ మరో 300 బెడ్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సూపరింటెండెంట్ రాజారావు. సీఎం కేసీఆర్ కు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో కరోనా నెగిటివ్, తేలని ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితం. అధికారులతో మంత్రి ఈటల టెలికాన్ఫరెన్స్, పేషెంట్లను ప్రతి 2 గంటలకోసారి మానిటర్ చేయాలని సూచన. హైదరాబాద్ కూకట్పల్లి కాల్పుల కేసులు నిందితులు దొరికారు, సంగారెడ్డిలో అదుపులో తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. తెలంగాణలో నేటితో ముగియనున్న నైట్ కర్ఫ్యూ, వారం పాటు లాక్డౌన్ విధించే యోచనలో సర్కార్, నేడు కీలక ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్. కూకట్పల్లిలో ఏటీఎం దోపిడీ ఘటన మరవక ముందే చాదర్ ఘాట్ లో మరో దోపిడీ, నిస్సారున్నిసా, రియాసత్ అనే వృద్ధ దంపతులను కత్తులతో బెదిరించి 6 లక్షలు, బంగారంతో ఉడాయించిన దుండగులు. కోవిడ్ విజృంభిస్తున్న వేళ ప్రారంభమైన మినీ మున్సిపల్ పోరు, సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్సీసీ అధికారులకు ఆదేశం. ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి భేటీ, దేశంలోని కోవిడ్ పరిస్థితులపై చర్చ. రష్యా పంపించిన స్పుత్నిక్ వి టీకాపై బ్యాన్ చేసిన బ్రెజిల్, వ్యాక్సిన్ లో వైరస్ ఉందని ప్రకటన. 14 నెలలు ఏం చేశారు, కేంద్రంపై హైకోర్టు సీరియస్, మొదటి వేవ్ తర్వాత మోదీ సర్కార్ చర్యలు చేపట్టకపోవడం వల్లే వేలాది మంది మృతి చెందుతున్నారని విమర్శ. యూపీలోని ఆగ్రాలో అమానవీయమైన ఘటన, కాళ్లు మొక్కిన కనికరం చూపని రక్షక భటులు, తల్లి కోసం 02 సిలిండర్ సంపాదించిన కొడుకు నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తున్న పోలీసులు, వీడియో వైరల్. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రేవంత్ రెడ్డి, కరోనా టీకా పట్ల ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన. ఇజ్రాయిల్లో ఘోర విషాదం, యూదుల పండుగ లాగ్ బోరం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. అమరావతి ఉద్యమానికి నేటితో 500 రోజులు, కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన కొనసాగిస్తున్న రైతన్నలు. 2వ డోస్ తీసుకున్న కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడి, 18 నుండి 44 సంవత్సరాలు గల వారికి దేశ రాజధానిలో ప్రారంభమైన నమోదు ప్రక్రియ. ఏపీలో 3 రోజులు, తెలంగాణలో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ. బ్లాక్ మార్కెట్ లో అమ్మితే 1902 కాల్ చేయండి, కరోనా విపత్తు వేళ ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్. కరోనాను ఎదుర్కొనేందుకు కర్ణాటక మంత్రులు కీలక నిర్ణయం, రాష్ట్రంలో కోవిడ్ రిలీఫ్ చర్యల కోసం 7 జీతం విరాళం. కరోనా వేళ తన ఉదార స్వభావాన్ని చాటిన మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక, శానిటేషన్ వర్కర్లకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించండి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కేంద్రాన్ని కోరినట్లు తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రావత్. ఇండియాకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన 40కి పైగా దేశాలు, అమెరికా నుంచి వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, మందులతో కూడిన ఢిల్లీలో ల్యాండింగ్ అయిన మొదటి ఫ్లైట్. అసలు లోకేశం నిజంగానే చదువుకుని డిగ్రీ సంపాదించాడా, లోకేష్ పై విజయసాయి సటైర్. ఎంజాయ్ ఎంజాయ్ మీ పాట లిరిక్స్ లో మార్పులు చేసిన కేరళ పోలీసులు, కరోనా 2.0 పై తనదైన శైలిలో స్టెప్పులేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ వీడియో వైరల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.